ఎస్వైసీ స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక హోదా సాధించి తిరుగుతాం ఎమ్మెల్యే ముస్తాఫా. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది విజయం. పార్టీ నేత వణుకూరి ఆశాభావం. నెల 27వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళన. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రకటన. ప్రత్యేక హోదా సాధించే వరకు ఆందోళన ఆగమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా సాధించి తీరుదామని గుంటూరు లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా, నగర అధ్యక్షులు లేళ్ల అప్పారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అవినీతిమయం చేశారంటూ కేంద్రం దృష్టికి వెళ్ళిందని, కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని విమర్శించారు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఏ విధంగా గతంలో మరి పాలకులు ఏ విధంగా చెప్పారో, మరి పాలకులే అబద్ధాలు చెప్పి మాయ మాట చెప్పి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేస్తుంటే ఈ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి? రేపు పొద్దున రాబోయే కాలంలో ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఇటుపోతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు పాలించే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు న్యాయం కోసం పనిచేయాలని చెప్పేసి, ఏది చెప్తే చేయాలని చెప్పేసి మూటకపు మాటలు కానీ లేదా రాజకీయాల కోసం వాడకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ గారిని, ఎందుకంటే ఆయన రాజ్యాంగం రాశాడు, ఆ రాజ్యాంగం రావాలనే ఈరోజు భారతదేశంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో కులాలకు మతాలకు అతీతంగా అందరూ బతుకుతున్నారు. మరి అలాంటి ఈ భారతదేశంలో ఇవాళ పరిస్థితి చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ అన్యాయం, ఘోరాలు, ఇలాంటి పరిస్థితి ఉంటే నిజంగా మరి అలాంటి వ్యక్తిత్వం గల మనిషి మళ్ళీ పుట్టాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, ఇప్పటికైనా చంద్రబాబు టర్న్ అయ్యారంటే నిజంగా మరి ఈ పట్టే హోదా కోసం ఇప్పటికైనా సరే పోరాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కలిసి రావాలని చెప్పేసి, మరి ఆ విధంగా మనం చేస్తేనే ఈ ప్రతి ఒక్కరు సాధిస్తాం తప్ప ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే ప్రజలు సాధించాం కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరూ బయటకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చట్టాన్ని పరిరక్షించడంలో వైఫల్యం చెందినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేదానికి ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు ఒక పక్క, మరోపక్క అబద్ధాలతోనూ కపట నాటకాలు ఆడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పైన దానికి జోడుగట్టినటువంటి టీడీపీ ప్రభుత్వాల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టే కార్యక్రమాన్ని తీసుకుంటూనే ఈ రోజున పార్లమెంటులో విభజన చట్టం అంశాలని ఈ రోజున అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి కేంద్ర ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే, ఇవాళ 150 మంది పైచులకు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆమోదాన్ని తెలిపితే, మద్దతును తెలిపితే దానిని ఈ రోజున పార్లమెంట్లో చర్చకు కూడా రానియకుండా కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకాలను చూస్తూ ఉంటే ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా అనే లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితున్నాయి. రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల చెంతకు వచ్చాం. అంబేద్కర్ జీ, నీవు రాసినటువంటి రాజ్యాంగాన్ని నువ్వే రక్షించాలి. ఈ రోజున పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదాకి అడ్డుపడుతున్నటువంటి దుష్టశక్తుల్ని శిక్షించమని, బీజేపీ టీడీపీ ప్రభుత్వాలు ఆడే జోడు నాటకాలని అరికట్టాలని, దాంతోపాటుగా ఈ రోజున మా అంబేద్కర్ గారిని అడుగుతూ ఉన్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం మరోసారి జన్మించు తండ్రిని ఈ రోజున ఆయన కోరటానికి, ఆయనకి వినతి పత్రం ఇవ్వడానికి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని, ఆయనకి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల పట్ల నిరంకుశ విధానాలు అమలు చేస్తుందని కొత్తపేటలోని లింగయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణారావు మాట్లాడుతూ, కార్మికులు వారి ఆరోగ్యం సైతం పణంగా పెట్టి నగర పారిశుభ్రత కోసం పాటుపడుతుంటే ప్రభుత్వం కార్మికుల విషయంలో అలసత్వం చూపుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మున్సిపల్ వర్కర్సు 70 ఏళ్ళుగా
పోరాటాలు చేసి ఇవాళ పెర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అనేక హక్కుల్ని కాపాడుకున్నారు. 56 రోజుల దగ్గర నుంచి 13 రోజుల దగ్గర నుంచి 9 రోజుల దగ్గర నుంచి 5 రోజుల దగ్గర నుంచి ఇలా దశల వారీగా అనేక పోరాటాలు ఈ 70 ఏళ్ళలో చేశారు. చేసిన ఫలితంగానే అనేక హక్కులు సాధించుకున్నాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం తనకున్న టెక్నాలజీనంతటిని స్వచ్ఛభారతి పేరుతో, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల మీద, అలానే ఇంజనీరింగ్ కార్మికుల మీద పెద్ద ఆధునిక దాడి ప్రారంభించింది. అదే 279 జీవో అమలు చేయడానికి పూనుకోవటం. ఈ దశలో కూడా చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల మీద 279 జీవోతో 300 పేజీలు పారిశుద్ధ్యం ఎలా చేయాలో నేర్పుతున్నారు. ఇప్పుడు 70 ఏళ్ళుగా భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ పారిశుద్ధ్యం మెరుగుదల చేసుకుంటూ వారి ఆరోగ్యాన్ని దీన్ని పెట్టి పణంగా పెట్టి చేస్తున్నటువంటి కార్మికుల మీద ఇవాళ ఇంత దాడి ఎందుకో మాకు అర్థం కావట్లా. ఇప్పుడు మా ప్రధాన డిమాండు 279 జీవోని వెను వెంటనే అమలును నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదా మళ్ళీ రెడ్ వచ్చాడు మొదలెట్టండి, మేము సమ్మెలు చేస్తాం, దశలవారి ఆందోళన కార్యక్రమాలు కూడా పోతాం. 151 జీవో ఏదైతే ఉందో ఆ 151 జీవో అన్ని విభాగాల కార్మికులకి, ఏదైతే మున్సిపాలిటీలో ఏది పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ 151 జీవోని వర్గీకరించాలని, వర్గీకరించి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఈ నెల 27వ తారీఖున మున్సిపల్ కార్మికుల, పారిశుద్ధ్య కార్మికుల పనిభారాన్ని మోపేటువంటి జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని చెప్పేసి గతంలో లేబర్ ఆఫీసులే లోకాయుక్తలో రాష్ట్ర ప్రభుత్వము అంగీకరించినటువంటి జీవో నెంబర్ 151ను అమలు చేయాలని చెప్పేసి ఇవాళ చాలా కార్పొరేషన్లలో 151 అమలు చేయకపోవడం మూలంగా, విభాగాల వారీగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం మూలంగా అక్కడ కార్మిక చట్టాలు అనేటువంటి ఉల్లంఘన గురవుతూ ఉన్నాయి. దానికి తోడు కొత్తగా ఇవాళ ప్రభుత్వము మూల వేతనాన్ని 18,500 నుంచి 21,000కి చేర్చింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఒప్పంద కార్మికులకు ఇప్పుడు ఇచ్చేటువంటి 12,000కు అదనంగా 50% చేరిస్తే 18,000 అవుతుంది. అంటే మళ్ళీ తిరిగి IR మధ్యంతర భృతి అవన్నీ వస్తే కనుక మేము కూడా పర్మనెంట్ కార్మికులుగా అవడానికి అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 35,000 మంది పారిశుద్ధ్య కార్మికులను, ఇతర రంగాల కార్మికులందరినీ కూడా పర్మనెంట్ కాకుండా దూరం చేస్తూ ఉంది. దీనిపైన ఈ నెల 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనకు పిలుపునిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వీటిపైన స్పందించాలి, లేకపోతే కనుక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోరాటం చేస్తున్నారని, తిరిగి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో వస్తుందని గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత ఉనుకూరు శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీజేపీ టీడీపీ పార్టీలు ప్రజలను నమ్మే పరిస్థితి లేవని, ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నాయకులు పోరాటం చేస్తుంటుందని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు మక్కిరి మల్లికార్జునరావు, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరరావు, ముత్యాలరావు పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు. దిశా నిర్దేశం చేసి మార్గదర్శనం చేసేటువంటి మహాసభలు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏదైతే డీపీ చేసేటువంటి నిర్ణయం ఉందో ప్రత్యేక హోదా విభజన చట్టం హామీలన్నీ కూడా అమలు పరుస్తామనేటువంటి తీర్మానాన్ని కూడా ఈ సభలో పొందుపరచడం జరిగింది. ఇది చాలా చరిత్రాత్మకం. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి తీర్మానం జరగదు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈ రకమైన తీర్మానం జరిగింది. ఒక జాతీయ ఇష్యూగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఒక జాతీయ అంశంగా కాంగ్రెస్ పార్టీ స్వీకరించే జాతీయ సభలో పెట్టడం జరిగింది. దీనికి నూతనంగా అధ్యక్షుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, 5 కోట్ల ఆంధ్ర పక్షాన ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అడగాల ప్రజల కోసం నిజాయితీతో నీతిగా వ్యవహరించేటువంటి ప్రజల పక్షాన నిజం కోసం, సత్యం కోసం పోరాడుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలంతా కూడా భాగస్వామ్యం కోరుతాం. కాంగ్రెస్ పార్టీ 2014లో విభజన చేసిందని చెప్పేసి పదే పదే చెబుతున్న ఈ పార్టీలన్నిటికి కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు 2014లో విభజన జరిగినప్పటి నుంచి కూడా ప్రతి పార్టీ కూడా మాట్లాడుతుంది, ఆ
కాంగ్రెస్ అడ్డంగా విభజించిందని చెప్పి మేము విభజించాం. మేము ఈ రాష్ట్రం ప్రగతి పథంలోకి వెళ్ళాలి, ఈ రాష్ట్రంలో ఉన్న వనరులతో మరి యువతంతరం కూడా ఉపాధి కల్పుతుందనే ఆలోచనతో విభజించాం. మీరు ఈరోజు విభజన కాదని స్పెసిఫిక్ గా మీరు విభజన చట్టంలో పొందుపరచకుండా ఉన్న అంశాలు ఏమైనా ఉంటే ఈ 3 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చారా? మీరు ఈ రోజు కూడా అడుగుతుంది 2014లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ నే మీ రాజకీయ పక్షాలు అన్ని కూడా అడుగుతున్నాయి. ఇది మీకు అడిగే నైతిక హక్కు కూడా లేదని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మేమేదైతే చెప్పామో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తానని చెప్పిందో అది మీరు 4 సంవత్సరాలు ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి మీరు కొల్యూడ్ అయ్యి ఈ రాష్ట్రానికి రావాల్సిన మరి స్పెషల్ స్టేటస్ కానీ వివిధ అంశాలు కానీ వివిధ ఇనిషియేషన్స్ కానీ ఆ ఇనిషియేషన్స్ కేటాయించిన ఫండ్స్ కానీ తీసుకొచ్చే దాంట్లో వైఫల్యం చెందారు. కాబట్టి మీరు ఈరోజు రాజీనామాలు చేసి ప్రజల్లోకి రండి. మీకు చేత అయితే 2019లో కాంగ్రెస్ పార్టీ UPS 3 మరలా ఏర్పాటవుతుంది. ఆ రోజు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ద్వారానే స్పెషల్ స్టేటస్ వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ప్రధాని మోదీ మాటలు మాటల మాంత్రికుడిని గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్ వద్ద గల ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు అతుకూరు ఆంజనేయులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం త్వరలో వ్యాపార వర్గాలతో కలిసి భారీ ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా ఆంజనేయులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన చర్చ ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రత్యేక హోదా, దీని అవసరం, దీనికి కావాలనేటువంటి డిమాండ్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి పరిస్థితిని దేశవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు ఏమి జరగబోతుంది అనేది. అయితే కొంతమంది ఏంటంటే 2013 ఎలక్షన్స్లో అధికారమే ధ్యేయంగా పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పినప్పుడు పార్లమెంటు సాక్షిగా గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆ రోజున 10 సంవత్సరాలు కావాలని చెప్పి డిమాండ్ చేసి ఎలక్షన్స్లో ప్రత్యేక హోదా సంజీవిని 5 సంవత్సరాలు అయితే ఇండస్ట్రీ పెట్టడానికే సరిపోతుంది కాబట్టి 10 సంవత్సరాలు కావాలని చెప్పి చెబితే గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయితే 5 కాదు 15 కావాలి, 10 కాదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు సమక్షంలో డిమాండ్ చేసినప్పుడు కనీసం నరేంద్ర మోడీ గారు కాదని కానీ ఇస్తానని కానీ చెప్పకుండా మౌనంగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకు ఆయన ఆమోదించినట్టుగా మేము పరిగణలోకి తీసుకున్నాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏంటంటే తెలుగుదేశం అడిగిందా అడగలేదా, వైసీపీ అడిగిందా అడగలేదా, ఎవరు అడిగారు ఎవరు అడగలేదని కాదు, మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అంటే కాదు 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎవరు అడిగినా అడగకపోయినా బీజేపీ ప్రభుత్వం తప్పనిసరిగా 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్ అధ్యక్షులుగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఎవరు అడిగినా అడగకపోయినా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు ప్రజలకు ఏదో మేలు చేస్తాం, మేము ఏదో ప్యాకేజ్ ఇస్తామని చెప్పేదానికి మేము ఎక్కడ ఇష్టపడలేదు, ప్యాకేజీ మాకు అక్కర్లేదు. ప్యాకేజీ కావాల్సింది ఎవరికంటే డబ్బులు అంత ఇంత కమిషన్ తీసుకోవాల్సిన ప్యాకేజీ కావాలి. ప్యాకేజ్ అంటే అర్థమేంటి, ఒక మాల ఇవ్వచ్చు రెండో మాలు ఇవ్వకపోవచ్చు, దానికి ఒక వ్యాలిటీ లేదు. కానీ ప్రత్యేక హోదా అయితే ఏమవుతుందంటే ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు ప్రత్యేక హోదా ఇస్తావని చెప్పావో అప్పటి దాకా రాయితీలు కొనసాగుతాయి. 90% నిధులు ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది కేంద్ర గవర్నమెంటు, 10% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకునే అవకాశం ఉంది. ఆ 10% కూడా వడ్డీ లేని రుణం ఇస్తారు, తీర్చినా తీర్చకపోయినా జరిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే రాయితీతో కూడినటువంటి ప్రత్యేక హోదా అవసరం ఉంది. కాబట్టి మేము అడిగే డిమాండ్ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే కొన్ని రాజకీయ పార్టీలు మిత్రపక్షమనో వాళ్ళతో కలిసి ఉన్నామనో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు 2014 బడ్జెట్ తర్వాత 15 బడ్జెట్ తర్వాత 16 బడ్జెట్లో ఏమని చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం చాలా నిధులు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తుంది, ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తుందని చెప్పి ప్రత్యేక హోదా సంజీవిని కాదని చెప్పి ప్రాపకరణ చేశారు.
ఈ రోజున వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలుగా ఏం చెప్తారంటే ప్రత్యేక హోదా కావాలి, మీరు ఇచ్చిన ఆట నిలబెట్టుకోవాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి, రైతుకు గిట్టుబాటు వస్తుంది, వ్యాపారస్తులకి ఏమో ఇండస్ట్రీ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నప్పటికి కూడా అది పెడచెవిన పెడతా ఉంటే సజీవంగా ఇప్పుడు దాకా తీసుకొచ్చి చిట్ట చివరికి పార్లమెంటులో అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడం కానీ రేపు ఏప్రిల్ 6వ తారీఖున ఎంపీలు రిజైన్ చేసే కార్యక్రమం చేసిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళా ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తుంది. ఏదైనా సంతోషకరం. నేను ఒకటే చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలను మిమ్మల్ని గౌరవించి అధికారం ఇచ్చారు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, అబద్ధాలు చెప్పారా, అధికారం కోసం ఏం చేశారని మాట్లాడలేదు. దయించి ఇప్పటికైనా యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అయినా మీరు అడిగే మాట అయినా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని ముందు దృష్టిలో పెట్టుకొని అందరూ కలిసి ఒకే ఉద్యమం చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిపిఎం కానీ సిపిఐ కానీ లోకల్ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి. నేను ముందా మీరు ముందా అంటే ఇత్తు ముందా చెట్టు ముందా అంటే ఎవరు చెప్పలేరు. మీ మనసులో ఏమున్నా మాకు అవసరం లేదు. ఆంధ్ర ప్రజల యొక్క అభివృద్ధి మా ధ్యేయం కాబట్టి ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా ప్రజల మేలు కోరేటువంటి వాళ్ళగా మాకు పార్టీలతో నిమిత్తం లేదు కానీ తప్పనిసరిగా ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేసే పార్టీ ఏదైతే ఉందో నిష్పక్షపాతంగా ఏ పార్టీ అయితే ముందుకొచ్చి పనిచేస్తుందో ఆ పార్టీకే వ్యాపార వర్గాలు కానీ ప్రజలు కానీ మద్దతు ఇస్తాము. మీరు ఎన్ని మాటలు చెప్పినప్పటికి కూడా మాటల మాంత్రికుడు అయినప్పటికి కూడా ప్రజలు సమీక్షిస్తూ ఉంటారు, ప్రజల అవసరాలు గుర్తిస్తూ ఉంటారు, అభివృద్ధి అంటే ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా మాలో ఏదో ఆంధ్రప్రదేశ్లో పార్టీలు అనేక ఉన్నాయి, అనేక మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ఆ సాగుతోటి బీజేపీ ప్రభుత్వం కనుక ప్రత్యేక హోదా ఇవ్వకపోయేటట్లయితే ఈ ఉద్యమం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపార వర్గాల ద్వారా ఉద్యమం చేస్తాం, అన్ని రాజకీయ పార్టీలు కలుపుకుంటాం, కొద్ది రోజుల తర్వాత ప్రత్యేక హోదా కోసం మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నటువంటి అన్ని సంస్థలను పిలిచి మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాలో ప్రత్యేక హోదా డిమాండ్ తోటి మేము ఉద్యమం చేసి బంద్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మారకముందే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎట్లాగైతే వ్యతిరేక పవనాలు వీచాయో అలాంటి పవనాలు తెలుగుదేశం బీజేపీ మీద వీడకముందే తప్పనిసరిగా ప్రభుత్వాలు సిద్ధశుద్ధితో పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ దీక్షల వల్ల కానీ యువకులతో మమేకం కావటం వల్ల కానీ ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా మేము ముందుకెళ్తామని చెప్పే పరిస్థితిని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే పార్టీతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిమిత్తం ఉండదు. పార్టీలకు కావాల్సింది ఏమైనప్పటికీ కూడా మాకు రాజకీయాల నిమిత్తం లేదు. ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా ఏది ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందో వాళ్ళకి సపోర్ట్ చేయడం మా ధ్యేయం కాబట్టి తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని ఆరంభించి ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా వ్యాపార వర్గాలు కూడా ఏ పార్టీ అయితే ముందుంటే ఆ పార్టీకి వెంట నడుస్తామని కొద్ది రోజుల్లో ప్రత్యేక హోదా కోసం బంధు పిలుపు ఇవ్వడం కోసం సమావేశం అవుతా ఉన్నామని కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మాకు ప్రత్యేక హోదా మా డిమాండ్ని ఆంధ్రుల హక్కు డిమాండ్ని బీజేపీ పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తామండి. ఓకేనా? ఇంతటితో ఈ బులెటిన్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.